హాయ్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మీరు లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో గవర్నమెంట్ జాబు సంపాదించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అదేం లేదు నర్స్ అవ్వటం ఎలా ఈ వీడియోలో నేను నర్సింగ్ గురించి దట్టు ఏఎన్ఎం మరియు జిఎన్ఎం ఈ రెండు రకాల నర్సింగ్ పొజిషన్స్ గురించి కంప్లీట్ ప్రెజెంటేషన్ మీకు ప్రజెంట్ చేయబోతున్నాను సో మీరు లైఫ్లో త్వరగా మంచి పొజిషన్కి వెళ్ళాలి మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ లేడీస్ అండ్ ఆర్ ఉమెన్స్ నర్సింగ్ నర్సింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కెరీర్ ఆప్షన్ ఫర్ ఎస్పెషల్లీ టు ఉమెన్ ఆర్ లేడీస్ ఇక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ మరియు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ జాబ్ మార్కెట్లో అంటే కరోనా ఈ సమయంలో కరోనా ఉంది కరోనాకి ముందు కూడా కరోనా పోయిన తర్వాత కూడా జాబ్ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద జాబ్ పొజిషన్ ఏంటంటే నర్సింగ్ వన్ ఆఫ్ ద జాబ్ పొజిషన్ నర్సింగ్ నర్సింగ్కి ఎస్పెషల్లీ ఉమెన్ సెగ్మెంట్ ఎస్పెషల్లీ ఉమెన్ సెగ్మెంట్ లేక లేడీస్ సెగ్మెంట్కి వన్ ఆఫ్ ద బెస్ట్ షూటబుల్ జాబ్ ఎందుకంటే ఎందుకంటే ఇంటర్ అర్హతతో కూడా ఇంటర్ అర్హతతో కూడా గవర్నమెంట్ జాబ్ సంపాదించి చాలా ఈజీగా ఎక్కువ కష్టం లేక ఎక్కువ కాంపిటీషన్ని ఫేస్ చేయకుండా తక్కువ కాంపిటీషన్తో తక్కువ కష్టంతో గవర్నమెంట్ జాబ్ని పొంది సో రిటైర్మెంట్ వయసు వచ్చే వరకు అంటే అరవై సంవత్సరాలు వచ్చే వరకు ఒక సెక్యూర్డ్ లైఫ్ స్త్రీలకి లేక లేడీస్కి ఉంటుంది అది ఈ ఒక్క ఫీల్డ్లోనే ఇలాంటి ఆపర్చునిటీ అనేది ఉంటుంది ఓకే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు లేకపోతే ఇంకో ఇంజనీర్ అవ్వచ్చు కానీ అక్కడ సెక్యూరిటీ అనేది ఉండదు జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు ఫర్ అన్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్లో మీరు నెలకి రెండు లక్షలు సంపాదించిన జాబ్ ఇవాళ ఉంటే రేపటి రో రేపటి జాబ్ గురించి రేపటి రోజు జాబ్ గురించి గ్యారంటీ ఉండదు సో కానీ ఈ నర్సింగ్ పొజిషన్లో ఎస్పెషల్లీ ఒక గవర్నమెంట్ నర్స్గా మీరు గనక మారంటే ఇక మీ లైఫ్కి ఢోకా అనేది ఉండదు అదేను ఇక్కడ కాంపిటేషన్ అనేది మిగతా జాబ్స్ కన్నా ఇక్కడ కాంపిటేషన్ చాలా తక్కువగా ఉంటుంది సో అంతే అంటే ప్రస్తుతం ఈ కాంపిటేషన్ మిగిలినటువంటి సెక్టర్స్తో మిగిలినటువంటి జాబ్స్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ కాంపిటేషన్ తక్కువగా ఉంటుంది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ టీచర్ డిఎస్సి బిఎస్సీ చేసి తర్వాత బీఈడి చేసి టూ ఇయర్స్ ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి పడే గవర్నమెంట్ టీచర్స్కి అప్లై చేసి హై కాంపిటీషన్ చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉండేటటువంటి దానికి సో ఫేస్ చేసి దాన్ని సక్సెస్ అవ్వాలంటే చాలా చాలా కష్టం కానీ ప్రస్తుతం ఈ నర్సింగ్ అంటే కరోనా క్రైసిస్ని నేను దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్ల కరోనాకి ముందు కూడా కరోనా తర్వాత కూడా వన్ ఆఫ్ ద డిమాండ్ ఉండేటటువంటి జాబ్ ఏంటంటే ఈ నర్సింగ్ అదీను నర్సింగ్ జాబ్ పొందాలంటే మీరు పీజీలు చేయక్కర్లా మీరు పీజీలు చేయకర్ల జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా ఒక మంచి నర్స్గా మారవచ్చు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా ఒక బెస్ట్ నర్స్గా మీరు మారవచ్చు ఈ వీడియోలో నేను ఏఎన్ఎం మరియు జిఎన్ఎం ఈ రెండు రకాల నర్సింగ్ పొజిషన్స్ గురించి మాట్లాడతాను ఆ తర్వాత వీడియోలో బిఎస్సి నర్సింగ్ గురించి నేను మీకు ప్రజెంట్ చేస్తాను మీరు చూస్తున్నారు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ మొదటిసారిగా నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఇక నర్సింగ్ యాజ్ ఏ కెరియర్గా మనం ఎంచుకున్నప్పుడు మీకు రెండు మార్గాలు అనేవి ఉంటాయి సో నర్స్ అవ్వటానికి నర్సింగ్ ప్రొఫెషన్ని ఒక చాలా సమాజంలో మర్యాద ఉన్నటువంటి సో చాలా రెస్పెక్ట్ అయినటువంటి పొజిషన్ నర్సింగ్ ఈ నర్స్ అవ్వాలంటే రెండు మార్గాలు ఉంటాయి ఒకటి డిప్లొమో చేయటం ద్వారా రెండోది డిగ్రీ చేయటం ద్వారా సో డిప్లొమో చే ఫస్ట్ మనం డిప్లొమో చేసి నర్సుగా మారటం ఎలా అనేది చూద్దాం నర్సింగ్ అవ్వాలంటే ఒక నర్స్ ఒక ప్రొఫెషనల్ నర్స్ అవ్వాలంటే రెండు మార్గాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి డిప్లొమో చేయడం ద్వారా రెండోది డిగ్రీ చేయడం ద్వారా ఫస్ట్ మనం డిప్లొమో చేసి ఏ విధంగా నర్స్గా మారవచ్చు అనేది ఇక్కడ మనం చూద్దాం సో దీంట్లో మొదటిది ఏఎన్ఎం యాగ్జిలరీ నర్స్ మిడ్వైఫ్ అంటాం దీన్ని యాగ్జిలరీ నర్స్ మిడ్ వైఫ్ సో ఇది ఒక డిప్లొమో కోర్స్ ఇది ఒక డిప్లొమా కోర్సు దీనికి రెండు సంవత్సరాల డ్యూరేషన్ ఉంటుంది రెండు ఈ కోర్సు రెండు సంవత్సరాల వ్యవధి ఉంటుంది సో అయితే దీనికి ఇంటర్మీడియట్లో మీరు సైన్స్ గ్రూప్ అనేది ఖచ్చితంగా చదవాలి చదవలసి ఉంటుంది ఇంటర్మీడియట్ కానీ సిబిఎస్ఈ ప్యాటర్న్లో టెన్ ప్లస్ టూ కానీ ఖచ్చితంగా బై ఖచ్చితంగా సైన్స్ గ్రూప్ చదివి ఉండాలి సైన్స్ గ్రూప్ అంటే ఎలాగంటే బైపీసీ కానీ లేకపోతే కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ కానీ ఈ రెండు కాంబినేషన్ ఈ రెండు విధాలుగా ఈ రెండు గ్రూపులు ఇంటర్మీడియట్ చేసి ఉండాలి మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే బైపీసీ ఎక్కువ చేసి ఉంటారు సో బైపీసీ చేసి అయినా ఉండాలి లేకపోతే కెమిస్ట్రీ మ్యాథ్స్ బయాలజీ అంటే మీరు ఇంటర్మీడియట్లు ఖచ్చితంగా బయాలజీ అనేది ఒక మెయిన్ సబ్జెక్టుగా చదివి ఉండాలి ఓకే తర్వాత దీనికి ఏజ్ లిమిట్ ఏంటంటే సో ఏజ్ లిమిట్ వచ్చి పదిహేడు నుండి ముప్పై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది మినిమం మీకు పదిహేడు సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం వచ్చి మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు ఏఎన్ఎం చేయటానికి అర్హులు కారు సో రైట్ ఆ తర్వాత సో ఇది దీని అడ్మిషన్స్ ఎలా ఉంటాయి అంటే సో జనరల్గా యాక్చువల్లీగా ఇవి నర్సింగ్ స్కూల్స్ లేక నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి ఈ నర్సింగ్ స్కూల్స్లో ఈ డిప్లొమోని ఆఫర్ చేస్తాయి సో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నట్లయితే నైంటీ పర్సెంట్ ఈ నర్సింగ్ స్కూల్స్ వితౌట్ ఎనీ ఎంట్రన్స్ అడ్మిషన్స్ అనేవి ఇస్తున్నాయి ఎంట్రన్స్ కండక్ట్ చేయకుండా మీకు ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్కులు బేస్ చేసుకొని అడ్మిషన్స్ అనేవి ఇస్తున్నాయి జనరల్గా హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్స్ అనేవి దొరుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్స్ అనేవి దొరుకుతాయి సో ఇక్కడ మీకు ఒక నేను సజెస్ట్ చేయాలనుకుంటున్నాను ఒక ఒక పాయింట్ అదే సో సజెస్ట్ చేయాలనుకుంటున్నాను అదేంటంటే మీరు మన ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో నర్సింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏఎన్ఎంని ఆఫర్ చేస్తున్నటువంటి నర్సింగ్ ఇన్స్టిట్యూట్స్ నెంబర్ ఆఫ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి తెలుగులో చెప్పాలంటే గల్లీకి ఒక నర్సింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది సో కాబట్టి ఈ నర్సింగ్ స్కూల్లో మీరు ఏఎన్ఎం చేయాలనుకుంటున్నప్పుడు ఆ నర్సింగ్ స్కూల్ యొక్క సో కొంత దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి అక్కడ యాక్చువల్గా చాలా నర్సింగ్ స్కూల్స్ నేను చూసింది ఏంటంటే చాలా నర్సింగ్ స్కూల్స్లో ఫ్యాకల్టీ ఉండరు సరిగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు సో కాబట్టి ఫ్రెండ్స్ మీరు నర్సింగ్ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు సో అక్కడ యాక్చువల్లీ క్లాస్ రూమ్స్ ఉన్నాయా ఆ తర్వాత టీచింగ్ అట్లీస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నాయా రెగ్యులర్గా గ్లాస్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయా బేసికలీగా ఈ త్రీ ఫోర్ పాయింట్స్ని మీరు పర్సనల్గా విజిట్ చేసి చూడండి ఓకే నెక్స్ట్ సో చాలా ఇన్స్టిట్యూట్స్ ఎలాంటి ఎంట్రన్స్ లేకుండా మీకు అడ్మిషన్స్ ఇస్తాయి అడ్మిషన్స్ ఇవ్వటం అనేది కన్ఫర్మ్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అయితే అయితే ఇక్కడ చిన్న లిటిగేషన్ ఉంది మీకు బైపీసీలో కానీ టెన్ ప్లస్ టూ ప్యాటర్న్లో కానీ సో ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి అయితే ఇక్కడ ఎవరికైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చినా సరిపోతుంది జనరల్ అభ్యర్థులకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి ఇవి సో మార్క్స్ యొక్క క్వాలిఫికేషన్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే సో ఈ నర్సింగ్ అనేది టూ ఇయర్స్ ప్రోగ్రామ్ కాబట్టి ఏఎన్ఎం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి సో స్టేట్ నర్స్ మీరు ప్రతి స్టేట్కి ఒక కౌన్సిల్ ఉంటుంది ఈ నర్సింగ్ వ్యవహారాలని చూసేటటువంటి ఒక అటానమస్ బాడీ ఉంటుంది సో స్టేట్ నర్స్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ అనేది ఉంటుంది అక్కడ మీరు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఎప్పుడైతే మీరు ఏఎన్ఎంగా జాయిన్ అవుతారా ఎప్పుడైతే మీరు ఏఎన్ఎం ఎగ్జామ్స్ రాసి ఏఎన్ఎం సర్టిఫైడ్ అనేది వస్తుందో పాస్ అవుతారా పాస్ అవుతారో ఆటోమేటికల్లీ మీ నర్సింగ్ స్కూలే ఆటోమేటికల్లీ మీ నర్సింగ్ స్కూలే సో మీకు రిజిస్ట్రేషన్ అనేది చేయించి ఇస్తుంది మీకు ఏఎన్ఎంగా రిజిస్ట్రేషన్ అనేది చేంజ్ ఇస్తుంది అది మీరు ఒకసారి తెలుసుకోవాలి ఓకే సో ఇది యాక్చువల్గా మనం ఇప్పుడే నేను చెప్పాను మన ఆంధ్రప్రదేశ్లో ప్లస్ మన తెలంగాణలో అనేక నర్సింగ్ స్కూల్స్ ఈ ఏఎన్ఏఎం కోర్సుని ఆఫర్ చేస్తున్నాయి కానీ నేషనల్ లెవెల్లో ఒక మూడు ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూట్స్ ఈ నర్స్ ఏఎన్ఎంని ఆఫర్ చేసేటటువంటి ఒక మోస్ట్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ నేను మూడే మూడు అవుట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దాంట్లో మొదటిది ఏఐఐఎంఎస్ ఏఐఐఎంఎస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ రెండోది జిప్మర్ మూడవది సిఎంసి ఈ మూడు ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఆఫరింగ్ ఏఎన్ఎం జిఎన్ఎం అండ్ బీఎస్సీ నర్సింగ్ ఓకే సో ఇకపోతే నెక్స్ట్ మనం మాట్లాడే విషయం ఏంటంటే శాలరీ శాలరీ అనేది మీరు గనక గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ నర్స్గా మారితే మీకు ఒక పర్ఫెక్ట్ ఒక స్టెప్యులేటెడ్ ఒక ఫిక్స్డ్ శాలరీ అనేది వస్తూ ఉంటుంది శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే దాని గురించి మీకు తెలుసు ఇక ప్రైవేట్ హాస్పిటల్స్లో మీకు శాలరీ ఎలా ఉంటుంది అంటే సో ఇది రెండు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ ఉంటుంది మీరు పనిచేస్తున్నటువంటి హాస్పిటల్ రెండుది ఆ హాస్పిటల్ లొకేట్ అయినటువంటి సిటీ లేక టౌన్ సో ఆ హాస్పిటల్ అనేది రెప్యూటెడ్ హాస్పిటల్ అనుకోండి అది ఒక మంచి మెట్రోపాలిటీ లేక ఒక హైదరాబాద్ లాంటి సిటీలో ఉందనుకోండి అలాంటప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అపోలో హాస్పిటల్లో యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు జాయిన్ అయితే అపోలో హాస్పిటల్లో ఏఎన్ఎం చేసి యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు జాయిన్ అయితే సో కనీసం ట్వంటీ వన్ థౌజండ్ శాలరీ ఆఫర్ చేస్తున్నారు నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో అయితే సో దీని తర్వాత ఓకే సో శాలరీ అనేది మన మొత్తానికి ఆ రెండు ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది సో ఈ ఏ ఈ ఏ యాక్జలరీ నర్సింగ్ మిడ్వైఫ్ చేసిన తర్వాత సో మీరు నెక్స్ట్ నర్సింగ్ నెక్స్ట్ నర్సింగ్ డిప్లొమా ఉన్నటువంటిది జిఎన్ఎం అంటాం జిఎన్ఎం జనరల్ నర్సింగ్ మిడ్వైఫ్ జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్ ఇది ఎలాగంటే ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ ఈజీ ఈక్వల్ ఫస్ట్ క్లాస్ అంటే ఏంటంటే ఏఎన్ఎం సెకండ్ క్లాస్ అంటే జిఎన్ఎం థర్డ్ క్లాస్ అంటే బిఎస్సీ నర్సింగ్ అలా ఊహించుకోండి ఇప్పుడు మనం సెకండ్ క్లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం అదే జిఎన్ఎం జనరల్ నర్సింగ్ మిడ్వైఫ్ ఇది కూడా ఒక డిప్లొమా ఏఎన్ఎం అయితే టూ ఇయర్స్ ఈ జిఎన్ఎం అనేది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓకే సో అంటే ఏఎన్ఎం కన్నా ఏఎన్ఎం టూ ఇయర్సే అక్కడ నేర్చుకునేది లిమిటెడ్గా ఉంటుంది కంపేర్ టు ఏఎన్ఎం జిఎన్ఎంలో మీరు చాలా ఎక్కువ నేర్చుకోగలరు చాలా ఎక్కువ నేర్చుకోగలరు అండ్ దట్టు బయట మార్కెట్లో అంటే జాబ్ మార్కెట్లో ఏఎన్ఎం కన్నా జిఎన్ఎంకి ఖచ్చితంగా డిమాండ్ వ్యాల్యూ రెండు ఎక్కువగా ఉంటాయి ఓకే సో ఇక డ్యూరేషన్ వచ్చి ఈ కోర్సు చేయడానికి యాక్చువల్గా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ టైం పడుతుంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రిస్క్రైబ్ చేశారు అలాగే ఏజ్ లిమిట్ ఇందాక మనం ఏఎన్ఎంకి ఏ విధంగా ఏజ్ లిమిట్ చూసామో సేమ్ ఏజ్ లిమిట్ సో మినిమమ్ సెవెంటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఉండాలి ఇక మూడో పాయింట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ లైక్ ఏఎన్ఎం సో ఇంటర్ లేక టెన్ ప్లస్ టూ సో సైన్స్ అనేది ఎస్పెషలీ బయాలజీ అనేది ఒక సబ్జెక్ట్గా మీరు ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి మన తెలుగు రాష్ట్రాల్లో నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఇంటర్ చదువుతారు కాబట్టి బైపీసీ చేసిన ప్రతి విద్యార్థి కూడా ఏఎన్ఎంకి కానీ జిఎన్ఎంకి కానీ అర్హులే సో అర్హులే రెండోది ఇందాకలాగే సో మార్క్స్ క్రైటీరియా అనేది ఒకటి పెట్టారు ఇక్కడ మినిమమ్ మార్క్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ రావాలి సో ఎవరికైతే రిజర్వేషన్ ఉంటాయో వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చిన సరిపోతుంది ఇక అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి అంటే ఇందాక సేమ్ ప్రొసీజర్ లాగా ఇక్కడ సో చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్స్టిట్యూట్స్ వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దే ఆర్ గివింగ్ అడ్మిషన్ టు యూ ఏ ఎలాంటి అడ్మిషన్స్ ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండానే మీ అందరికీ కూడా సీట్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో మీరు గనక జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా సీట్ అనేది గ్యారంటీ అయితే ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి సో మీకు గనక రిజర్వేషన్ ఉన్నట్లయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చిన సరిపోతుంది సో అయితే సో రైట్ ఇక్కడ ఇక్కడ జిఎన్ఎం చేయాలంటే ఏఎన్ఎం చేయవలసిన అవసరం లేదు ఇది ఒక పాయింట్ చాలామందికి డౌట్ వస్తుంది సో జిఎన్ఎం చేయాలి అంటే అంటే జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్ చేయాలంటే దీనికి ముందు టూ ఇయర్స్ ఉన్నటువంటి ఏఎన్ఎం చేయాలా అలాంటిది ఏమీ లేదు ఏఎన్ఎం అనేది ఒక సపరేట్ డిప్లొమో అది టూ ఇయర్స్ ప్రోగ్రామ్ ఈ జిఎన్ఎం అనేది ఒక డిప్లొమో ఇది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రోగ్రామ్ లాస్ట్ సిక్స్ మంత్స్ ప్రొఫెషనల్ పీరియడ్ ప్రొఫెషనల్ పీరియడ్ ఓకే కాబట్టి సో అది చేసి ఇది చేయాల్సిన అవసరం అనేది లేదు సో రైట్ సో ఈ ఏఎన్ఎం చేసి జిఎన్ఎం చేసిన తర్వాత జనరల్గా సో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత లాగే మీరు స్టేట్ లెవెల్ నర్సింగ్ కౌన్సిల్ వద్ద మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో అప్పుడే మీరు ఒక వ్యాలిడ్ జిఎన్ఎమ్గా కన్సిడర్ చేయబడతారు సో ఈ వ్యాలిడ్ జిఎన్ఎమ్గా కన్సిడర్ చేసిన తర్వాత మీరు అప్పుడు మార్కెట్లో జాబ్ కోసం ట్రై చేయవచ్చు సో ఇక్కడ ఒక పాయింట్ కంపేర్ చేసినప్పుడు మనం జిఎన్ఎంని ఏఎన్ఎంని కంపేర్ చేసినప్పుడు జిఎన్ఎం ఈజ్ మోర్ రెప్యూటెడ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఏఎన్ఎం ఏఎన్ఎం కన్నా జిఎన్ఎంకి ప్రస్తుత మార్కెట్లో డిమాండ్ ఉంది ఏ విషయంలో డిమాండ్ ఉంది శాలరీల విషయంలో తర్వాత ఉద్యోగ అవకాశాల విషయంలో ఈ రెండు విషయాల్లో కూడా ఏ జిఎన్ఎం ఏఎన్ఎం కన్నా కొంచెం వాల్యూ ఉంది జిఎన్ఎం ఐఎమ్ నాట్ సేయింగ్ ఏఎన్ఎంఈ జీరో నేను ఏఎన్ఎం అనేది జీరో ఉన్నట్ల ఒక చిన్న కంపారిజన్ ఒక కంపారిజన్ మీకు అవకాశం ఉంటే ఏఎన్ఎం చేయడం కన్నా జిఎన్ఎం చేయడం బెటర్ కానీ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే సో దాదాపు టూ ఇయర్స్ పీరియడ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎక్కువ పెట్టాలి టైం పెట్టాలి అలాగే ఎక్కువ డబ్బు కూడా ఖర్చు అవుతుంది సో ఇది అయితే సో మీరు బయటకు వచ్చిన తర్వాత సో గవర్నమెంట్ జాబ్స్ ఎలాగో దాని గురించి మీకు కంప్లీట్గా తెలుసు మీకు దాని గురించి తెలియనప్పుడు ఒక కామెంట్ చేయండి సో నేను మీకు సజెస్ట్ చేస్తా నేను మీకు గైడ్ ఇక ఇకపోతే బయట మార్కెట్లో సో ఎలాంటి ఇంతకు చెప్పాను కదా రెండు ఫ్యాక్టర్స్ ఒకటి మీరు ఆ హాస్పిటల్ రెండోది ఆ హాస్పిటల్ లొకేట్ అయినటువంటి సిటీ ఈ రెండు కూడా మీ శాలరీని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ సో మినిమమ్ శాలరీ ఏఎన్ఎం కన్నా ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది శాలరీ అనేది మినిమం శాలరీ ఏఎన్ఎం కన్నా ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది సో ఈ విధంగా మీరు ఒక రిజిస్టర్డ్ ఏ జిఎన్ఎం మారిన తర్వాత సో మీరు హాస్పిటల్లో అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ అయినా కావచ్చు మీరు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అంటే వర్కింగ్ కోసం పనిచేస్తూ మొదలుపెట్టిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి గవర్నమెంట్ అయితే ఒక ఫిక్స్డ్ గ్రోత్ ఉంటుంది ప్రైవేట్ సెక్టర్లో అయితే గ్రోత్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అయితే ఈ రెండు ఈ జిఎన్ఎం చేసిన తర్వాత ఇంకా ఫర్దర్గా చదవాలనుకుంటే అవకాశాలు ఉన్నాయా ఫర్దర్గా చదవాలనుకున్నప్పుడు అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అవకాశాలు అనేవి ఉన్నాయి ఆ అవకాశాలు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో బిఎస్సి నర్సింగ్ అనే చోట చెప్తాను థ్యాంక్ యూ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ